ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గారెలు చూసుకుందాం. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆల్రెడీ మినప్పప్పు నానబెట్టేసుకున్నాను. నైటే బాగా వాష్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఇది స్మెల్ అంతా లేకుండా బాగా వాష్ చేసుకోవాలండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది మినప్పప్పు. అందుకు ఫస్ట్ మనం మినప్పప్పు అండి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా అయితే గ్రైండ్ చేయలేమండి, కొద్ది వాటర్ వేసుకోవాలి. వేసుకుంటేనే గ్రైండ్ అవుతుంది అది. ఇది మొత్తం గ్రైండ్ అయిపోయింది, ఇలా ఉండాలి గారికి, అయితేనే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. స్మూత్గా వెన్నలాగా ఉండాలి, అయితేనే బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇది తీసేస్తానండి. అండి గారికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తాను. ఉప్పు వేసేస్తే చేదుగా ఉండదు అంటండి, లేదంటే చేదు వచ్చేస్తుంది అంటారు మా అత్తయ్య. అదో టిప్ అనుకోండి, మీరు ఎప్పుడే చేయండి. ఫస్ట్ సాల్ట్ మిక్స్ చేసేసుకున్నారు అనుకోండి, గారు ఎప్పుడైనా చేసుకోవాలి. ఎంత వాటర్ అవుతుందో అది కూడా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మిక్స్ చేద్దాం. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్నామండి. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అన్ని గ్రైండ్ చేసేసుకుంటాను ఫస్ట్. ఇది మొత్తం గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు ఇది ఉప్పు పిండి మొత్తంలో అల్లం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదా, అది మిక్స్ చేయండి కదా. నేను ఇప్పుడు మిక్స్ చేస్తాను ఇందులో. దొండి ఇది సగం మినపప్పు తీసి పక్కన పెట్టేసుకున్నాను. పిండి రుబ్బింది సగం, దాంట్లోనే నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం దాంట్లో మొత్తంలో కలపను. దండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను. ఇది చేతితోనే కలపాలండి, స్పూన్తో కలిపితే కరెక్ట్గా కలవద్దు. నాకైతే చేతితో కలిపితే కన్వీనియంట్గా ఉంటుంది. గారెలు చేసే ముందండి ఎప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దీని ఈ క్వాంటిటీకి నేను 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేస్తేనే బాగుంటుంది, క్రిస్పీనెస్ వస్తుంది. ఇది ఒక టిప్ అనుకోండి, కంపల్సరీగా ఒకసారి చేసి చూడండి. ఇలా చాలా బాగుంటాయి. సోడా అండి ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవాలి. వేస్తేనే బాగా వస్తాయి. మన హోటల్లో క్రిస్పీనెస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇది మిక్స్ చేద్దామండి. ఇప్పుడు అంతే అండి, ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు పిండి కూడా రెడీగా ఉంది కదా. చేతులు ఎప్పుడు తడుపుకోవాలండి, ఫ్లేమ్ తగ్గించేసాను. మొత్తానికి లోలో పెట్టి వేయాలి, చేతులు తడుపుకొని గారె వేయాలి. ఇప్పుడు ఇలా నీవి ఇలాగే వేసుకుందాం. చేతులు ప్రతిసారి తడుపుకోవాలండి, తడుపుకుంటేనే గారి బాగా వస్తుంది. అన్నీ ఇలాగే వేసి చూపిస్తాను ఇంక మీకు. ఇది ఇప్పుడు తిప్పుకుందామండి గారెలు. స్లోగా తిప్పుదాం. తిప్పుకుందామండి ఒకసారి అన్నీ. గారెలు అయిపోయాయండి, ప్లేట్లోకి తీసేస్తాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో.